నిన్నటి చెన్నై మ్యాచ్లో ఫిఫ్త్ వికెట్ పడగానే చెన్నై ఫ్యాన్స్ అరవడం స్టార్ట్ చేశారు. అదేంటి, వికెట్ పడితే సైలెంట్ అవ్వాలి కానీ ఇక్కడ అరుస్తున్నారు అనుకుంటున్నారా? నెక్స్ట్ బ్యాటింగ్లోకి దిగబోయేది ధోని. పైగా కెప్టెన్గా ఇది ధోనికి 200 మ్యాచ్. ఇంకేముంది, ఫ్యాన్స్లో ఎనర్జీ మామూలుగా లేదు. ధోని అటు బ్యాటింగ్కి దగ్గరగానే ఇలా అరుస్తున్నారంటేనే అదే ధోని మ్యాచ్లో చివరి వరకు ఉండి గెలిపిస్తే ఆ సెలబ్రేషన్స్ వేరే లెవెల్లో ఉండేవి. నిజానికి మ్యాచ్ గెలుస్తామని ధోని ఫ్యాన్స్ అనుకున్నారు, కానీ ఊహించని విధంగా ఓడిపోయారు. మ్యాచ్ ఓడిపోయింది కాబట్టి ఓకే, లేదంటే ఇన్స్టాగ్రామ్ ఈరోజు దద్దరిల్లిపోయేది. ధోని స్ట్రైక్లో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఆడాలని చాలాసార్లు నిరూపించాడు, కానీ అతను ఇంటర్నేషనల్ కెరీర్కి గుడ్ బై చెప్పాడని చాలామంది బౌలర్స్ లైఫ్ తీసుకుంటున్నారు. బౌలర్ సందీప్ శర్మ త్వరగా లైన్లోకి వచ్చాడు. లేకపోతే లాస్ట్ దాకా వచ్చిన మ్యాచ్ చేతులారా చెన్నైకి అప్పగించేవాళ్ళు. ఈ మ్యాచ్లో కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్తో పాటుగా చాలా ఎమోషన్స్తో పాటు కొన్ని ఆల్ టైమ్ రికార్డ్స్ కూడా బద్దలయ్యాయి. ఇలా జరిగితే మన మేమర్స్ ఆగుతారా? విశ్వరూపాన్ని చూపించారు. బట్లర్ని మోయిన్ అలీ అవుట్ చేయడంతో ఇద్దరూ ఇంగ్లాండ్ ప్లేయర్స్ కావడంతో బాహుబలిని కట్టప్ప వెన్నుపోటు పొడిచిన ఫోటోను వేసి ఫన్నీగా ట్రోల్స్ చేస్తున్నారు. మ్యాచ్ లో రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ డకౌట్ అయ్యాడు. ఇది అసలే వరల్డ్ కప్ ఇయర్ అవడంతో ఇండియా బ్యాటింగ్ లో నెంబర్ 4 స్పాట్ కోసం చాలా పోటీ ఉంది. ఈ టైంలో సంజు కూడా ఇలాంటి ఫామ్ లో ఉండడంతో సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ వాళ్ల క్లబ్ లోకి సంజును కూడా ఇన్వైట్ చేస్తూ ఉన్న ఫోటోను పెట్టి ట్రోల్స్ చేస్తున్నారు. అశ్విన్ నిన్నటి మ్యాచ్ లో అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో విశ్వరూపాన్ని చూపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు. చెన్నై గ్రౌండ్ అశ్విన్ కి హోమ్ స్టేడియం కావడంతో రాజస్థాన్ మేనేజ్మెంట్ మేము చెన్నై టీమును ఓడించడానికి హోమ్ ప్లేయర్నే వాడాము అని మార్వెల్ విలన్ థానోస్తో కంపేర్ చేస్తూ ట్రోల్ చేశారు. మ్యాచ్లోనే కాకుండా ధోని ఫ్యాన్స్ బయట కూడా చాలా ఎమోషన్స్ ను బయట పెట్టారు. మ్యాచ్ ఓడిపోయిందని బాధ లేదా అంటే ధోని బ్యాటింగ్ చూసి హ్యాపీగా ఫీల్ అయ్యామంటున్నారు. మరికొందరైతే అన్న హ్యాపీగా ఉంటే చాలు అంటూ మీమ్స్ చేస్తున్నారు. నిన్నటి మ్యాచ్ లో ఆల్ టైమ్ రికార్డ్స్ బ్రేక్ అయ్యాయి. జియో సినిమా ఐపీఎల్ డిజిటల్ స్ట్రీమింగ్ లో దాదాపు 2.2 కోట్ల వ్యూస్తో రికార్డ్ స్థాయి వ్యూవర్షిప్ను తెచ్చుకుంది. We'll be right back.